ప్రైజ్ ది లార్డ్ అందరికీ కుటుంబమంతా కలిసికట్టుగా నాతో పాటు ఈ ప్రేయర్ పవర్ చర్చ్ తో పాటు ఆరాధిస్తాం అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకాళ్ళు లొంగినట్లయితే ప్రతి బిడ్డ చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఎవరైతే మోకాళ్ళు లొంగగలుగుతారో మోకాళ్ళు లొంగండి కూర్చుండే వాళ్ళు కూర్చుండి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం పరిశుద్ర యేసు ప్రభువా గొప్ప దేవా సర్వ సృష్టికర్త మహాపరిశుద్ర రాజ్యాది రాజ స్వస్థపరచు యెహోవా నువ్వు అన్నవు రాజా యేసు ప్రభువా వాక్యం సెలవిస్తుంది నాయన ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి నా యేసు ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డ యేసు ప్రభువా మీ అభిషేకం పొందుకోవాలనైనా మీ ఆరాధనలో నిన్ను మహింపరచాలి యేసు ప్రభువా నేను పాటల ద్వారా నిన్ను మహింపరచాలనైనా వాక్యం ద్వారా వాళ్ళు బలపడాలి యేసు ప్రభువా అనేకులని బలపరచాలి యేసు ప్రభువా నన్ను ఈ ఆరాధన వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాన్ని కదిలించునుగాక వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చునుగాక రక్షణ ఇచ్చునుగాక అనేకుల మందికి రక్షణ లేదు నాయన ఆ రక్షణ యేసుప్రభు ప్రతి బిడ్డకి మీరు దయచేయండి నాయన త్వరపడండి యేసుప్రభు త్వరపడి ప్రతి బిడ్డ నేను యేసు నామములో నాయన రక్షణని ముద్ర పొందుకోవాలనాయన మీరు ఈ ఆరాధనలో ప్రతి ఆది అంతా మీరు వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అందరం హల్లెలూయా అనిస్తూ హల్లెలూయా స్తుతి మహిమని పాట పాడుచు దేవుని మహిమపరచాం మీరందరు కలిసికట్టుగా చప్పట్లు కొడతా ఉంటే చూడనికి దేవుడు చాలా ఆనందిస్తూ ఉంటాడు మీ కుటుంబం పట్ల హల్లెలూయా స్తుతి మహిమ అందరు చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా సంతోషంగా ఇన్ని రోజుల వరకు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలుస్తాం Hallelujah, stuti mahima, ellapulle Yesuna kirchadamu. Hallelujah, stuti mahima, ellapulle Yesuna kirchadamu. సైన్యములకు అధిపతి అయిన తుదించదము అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆయేసుని తుదించదము అల్ల సాంద్రములను దాటించిన యెహోవాను తుదించదము అల్ల సాంద్రములను దాటించిన యెహోవాను తుదించదము హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసుని కీర్తించదము హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసుని కీర్తించదము ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించదము సేవకులనాత్మచే అభిషేకించిన యేసుని స్తుతించదము సేవకులనాత్మచే అభిషేకించిన యేసుని స్తుతించదము హల్లెలూయా స్తుతి మహిమా
హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధరా పరిశుద్ధరా యేసు ప్రభువా మన్నాను కురిపించినావు నాయనా యేసు ప్రభువా ఎక్కడైతే ఆహారం లేదు నాయనా సమృద్ధిగా నాయనా మీ ఆత్మీయ ఆహారాన్ని కురిపిస్తున్నావు ప్రతి ఆదివారం ఈ ఆన్లైన్ సర్వీసెస్ లో యేసు ప్రభువా వాళ్ళకి కావాల్సిన శరీరక ఆహారం కూడా నాయనా సమృద్ధిగా మీరు సమకూర్చండి నాయనా నాయనా యేసు ప్రభువా ఎక్కడైతే నీళ్ళు లేవు నాయనా బండ నుంచి నీరిచ్చిన దేవుడవు నాయనా యేసు ప్రభువా సమృద్ధిగా నీరు దయచేయండి సమృద్ధిగా ఆహారం ప్రతి బిడ్డకి మీరు దయచేయండి నాయన పరిశుద్ధ పరిశుద్ధ అగ్ని అభిషేకము అగ్ని అభిషేకము ప్రతి బిడ్డ ప్రతి ఇంట్లో పొందుకోవాలనైనా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను రక్షించడానికి పొందుకోవాలనైనా ప్రతి కుటుంబము పొందుకోవాలనైనా ప్రతి కుటుంబము సేవకుల కుటుంబం అవునుగాక కుటుంబం అంతా కలిసి సేవలో ముందుకు నడవాలని మీ సేవకుల వల్లే మీ పాదాల సేవకుల వల్లే ప్రతి కుటుంబం ఉండనుగాక యేసు రక్తం చేత ప్రతి బిడ్డ కడగబడి రక్షింపబడి పరిశుద్ధంగా 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 పరిశుద్ధమైన సేవకుల వలె యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము
ప్రార్థన. హల్లెలూయా. జీసస్ గొప్పదేవ, పరిశుద్ధాత్మదేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వమును వ్యాపించిన మహాదేవ, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమందో ఈ దినం చూడలేకపోయినారు, మీ కృప ద్వారా మేము బ్రతుకుతున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. భూలోకం అంతా కూడా కలవరంగా ఉంటుంది, నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. శాంతి సమాధానం కలగాల భూలోకంలో. శాంతి కలగాలంటే మీరుండాలి ప్రభా. మీరు లేని జీవితం వేస్ట్ జీవితం ప్రభా. మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి దర్శనం అవ్వండి ప్రభా. మీరు మీరు ఎటువంటి దేవుడో తెలియజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కుటుంబాలలో నెమ్మది లేదు, కుటుంబాలలో బాధలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటున్నాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నాయి, రోగంతో పీడించబడుతున్నారు, సమస్యలతో, డబ్బు సమస్య, జాబ్స్ లేక అన్ని విధాలు సహాయపడుతున్నారు, బాధపడుతున్నారు కనుక ప్రభా. వారికి మీరు తోడుగా నీడగా ఉండండి నా తండ్రి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు అక్కడ సమీపించింది కనుక ప్రభా. మేమంతా సిద్ధపడాలా, రాకడలో ఎత్తపడాలి ప్రభా. అందరు కూడా పరిశుద్ధులుగా తయారు కావాలి, పాపాలన్నీ విడవాలి, పాపాలు ఒప్పుకోవాలి, పాపక్షమాపణ మార్మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందుకొని ఉండాలి ప్రభా. సిద్ధపాటు జీవితం కావాలి. దేవా తల్లిదండ్రులు పిల్లలు ఒక్కొక్కరికొక సమాధానం కలిగి ఉండాలి. పిల్లల స్టడీస్లో కూడా తోడుగా ఉండాలి. వాళ్ళ కార్యాలన్నింటిలో సాయం చేయండి నాయన. వాళ్ళు అనుకున్న కార్యాలు జరగాల. దేవా మీకే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు మా మధ్య ఉండి మీరు నడిపించి సైతాన్ని బంధించి ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసు క్రీస్తు నామములో కూర్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులు రాసిన పత్రిక 3:5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5 ఇక్కడ ఏముందంటే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు.
చూసారా ఇంత మంచి మాటలు ఇక్కడ రాస్తున్నారు. మర్మం ఏ మర్మం అండి? పూర్వకాలంలో ధర్మశాస్త్రం ఉండింది, మోషే రాసిన ధర్మశాస్త్రం మాత్రమే ఉండింది. బైబిల్ అంతా కూడా ఇజ్రాయేల్ జీవిత చరిత్ర ధర్మశాస్త్రం. ఎప్పుడైతే యేసుప్రభు భూలోకానికి వచ్చాడో, ఆయన ఎప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత, ఆయన పెద్దవాడైన తర్వాత అనేక విషయాలు చెప్పాడండి, అనేక విషయాలు బయలుపరిచాడు. మనిషి ఎట్లా బ్రతకాలి, మనిషి ఎట్లా బాగుపడాలి, ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ యొక్క దుష్టశక్తుల నుంచి ఎట్లా విడుదల పొందాలి, అవన్నీ కూడా దేవుడు మరి ప్రభు యేసుప్రభు ఈ లోకంలో ఉండి ప్రజలకు నేర్పించాడు. శిష్యులు 12 మంది శిష్యులు ఆయనకి, 12 మంది శిష్యులను వెంట పెట్టుకొని అనేక విషయాలు బోధలు బోధించారండి. తర్వాత ప్రభు ఈ లోకంలో చాలా విషయంలో బోధించి అందరికి మాదిరి చూపించేసి అంత అనేక స్వస్థతలు చేసి స్వర్గం వెళ్ళిపోయాడు పరలోక రాజ్యానికి. అప్పుడు శిష్యులు ఉన్నారు కాబట్టి వీరి పేరే అపోస్తలులు. యేసుప్రభు ఏమని పేరు పెట్టాడు? అపోస్తలులు అని పేరు పెట్టాడు. అపోస్తలు అంటే యేసుప్రభు యొక్క శిష్యులు. వాళ్ళు 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఈ శిష్యుల ద్వారానే ఈ అపోస్తల బోధ భూలోకం అంతా స్టార్ట్ అయిందండి. అది వరకు లేదు. ఇది మర్మం. ఇదంతా కూడా బయలుపరచకుండా మర్మంగా దాచిపెట్టబడింది. ఎప్పుడు యేసుప్రభు వచ్చేసి బయట పెట్టాడు అప్పటి నుంచి ఇది తెలియపరచబడిందండి. హల్లెలూయా. అందుకంటాడు చూడండి ఇక్కడ ఈ మర్మము ఎఫెసీ 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలకును ప్రవక్తలకును బయలుపరిచి బడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు బయలుపరచబడలేదు. అపోస్తలకు బయలుపరిచాడు, పరిశుద్ధులకు బయలుపరిచాడు, తిరిగి ప్రవక్తలకు బయలుపరిచాడు. ఇక్కడ రాశా ఉంది చూడండి, ఇదే మర్మం అండి, ఇదే మర్మం. దీని ద్వారా మనిషి బాగుపడుతుండండి. యేసుప్రభు భూలోకానికి వచ్చి మంచి నీతి బోధలు బోధించాడు. దీని ద్వారా మనిషి బాగుపడుతున్నాడు. పూర్వకాలంలో కఠినం ఆచారాలు అంత ఆచారాలే, లోకాచారాలు. ఈ ఆచారం, ఆ ఆచారం, ఆచారానికి టైం వేస్టు, డబ్బు వేస్టు. ఆచారాలంతా ఏం మనం పట్టించుకోకూడదు. నామకర్ద ఆచారాలు మనకి పట్టించుకోకూడదు. ఇప్పుడు యేసుప్రభు ఏ ఆచారాలు పెట్టాడు మనకి, అవి పట్టించుకోవాలండి. దాని ప్రకారం నడవాలి. మనిషి బాగుపడతారు, అటువంటి మనిషి బాగుపడతారండి. వింటున్నారు? అదే అపోస్తల బోధ, అదే అపోస్తల బోధ. ఈ యొక్క శిష్యులందరూ కూడా స్టార్ట్ చేసేసి యేసుప్రభు చనిపోయిన తర్వాత భూలోకం అంతా వ్యాప్తి చేశారు. తర్వాత ఎవరు లేచాడు? తర్వాత ఎవరు లేపాడు దేవుడు? అపోస్తలైన పౌలు లేపాడండి. అపోస్తలైన పౌలు లేపాడు. మహాభయంకరమైన మనిషి, ఆయన రావిడి భయంకరమైన మనిషి, కానీ ధర్మశాస్త్రం అందు భక్తి గలవాడు, పరిసయుడు, భక్తి గలవాడు, నిష్ట గలవాడు, బాగా చదివిన చదవారి విద్వాంసుడు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకేంటి? ధర్మశాస్త్రం, పాత నిబంధన, అదే పట్టుకున్నాడు ఆయన. తర్వాత దేవుడే అతనితో మాట్లాడాడండి. దర్శనమై మధ్యాహ్నం పూట దర్శనమై దేవుడు మాట్లాడిన తర్వాత పట్టుకున్నాడు ఆయన. పట్టుకున్న తర్వాత గట్టిగా పట్టుకున్నాడండి. వదిలిపెట్టలే, నేటి వరకు కూడా వదిలిపెట్టకుండా గట్టిగా తయారై, బలంగా తయారై అనేకులను కూడా ఆయన తయారు చేశాడండి. ఆయన దేవుడు యేసుప్రభు చూపించిన దర్శనం ప్రకారం నడిచాడు. యేసుప్రభు ఎట్టెట్ట మాట్లాడుతున్నాడో ఆ విధంగా అన్నీ కూడా నేర్చుకున్నాడు. శిష్యులు బోధిస్తూ వచ్చారు. తర్వాత అపొస్తలుడైన పౌలు కూడా బోధిస్తూ వస్తాడు. ఎక్కువ రాసింది అపొస్తలుడైన పౌలే. ఎఫెసీ పత్రిక, పిలిపు, తర్వాత కొరింథి, ఇవన్నీ అపొస్తలుడైన పౌలు రాసినట్టుగా కూడా తెలుసుకుంటున్నాం మనం కదండి. ఎంత మంచి మాటలు ఉన్నాయి అంటే ఏంటో చెప్పలేనండి. ఇది చదువుతుంటేనే మనకు హృదయం అంతా కదిలిపోతుంటుందండి. ఈ వాక్యంలో చాలా జీవం ఉంటున్నది. ఈ జీవమే మనలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ జీవమే మనలోకి వచ్చేస్తుంది. అందుకే రోజుకు 3 అధ్యాయాలు చదవండి. ఫస్ట్ నుంచి మొదలుపెట్టి రోజుకు 3 అధ్యాయాలు, 3 చాప్టర్స్, డైలీ 3 చాప్టర్స్ అట్లా చదివితే లాస్ట్ వరకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ చదవాలట రోజుకు 3 అధ్యాయాలు. మంచి వాక్యాలు టిక్ చేసుకోండి, రాసి పెట్టుకోండి, జీవితంలో పనికి వస్తాయి. కాబట్టి ఈ మర్మము భూలోకం అంత వ్యాప్తి కావాలండి. ఈ మర్మము భూలోకం అంత వ్యాప్తి కావాలి. ఆ విధంగా మనం ప్రార్థించాలి. భూలోకం నశించిపోతున్నారు, జనాలు నశించిపోతున్నారు, ఎవరికి తెలియడం లేదు. ఆచారాలకు పోతున్నారు, అక్కడ పోతున్నారు, ఇక్కడ పోతున్నారు, ఇక్కడ పోతున్నారు, డాక్టర్స్ దగ్గర పోతున్నారు, కావడం లేదు, ఇది కావడం లేదు, ఈ పని కావడం లేదు. కాబట్టి ఎవరి దగ్గర రావాలి? ఆ ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభు దగ్గరికి వస్తేనే నీకు ఈ మర్మం బయటపడుతుంది. నీవు దాని ప్రకారం నడవచ్చండి. తర్వాత ఏమంటారంటే మత్తయి 11:28 ఏమంటారంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు మాట్లాడుతున్నాడు. వారి ప్రజలకు విశ్రాంతి ఉంటుందా?
ప్రజలకు నెమ్మది ఉంటున్నదా? ప్రజలకు శాంతి ఉంటున్నదా? శాంతి లేదండి, శాంతి లేదు. భయంకరత్వంలో ఉంటున్నారు. రేపు ఏం జరుగుతుందో, ఇంకా కొద్దిసేపటికి ఏం జరుగుతుందో, ఆ పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారండి. కాబట్టి అటువంటి అప్పుడు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు నెమ్మది ఇస్తా, విశ్రాంతి ఇస్తా. దేవుడు మాట్లాడుతుండే భూలోకి ఉన్నప్పుడు చెప్పిన మాట ఆయన, ఓ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. భారం అంటే బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, శక్తులతో ఆవరించుకొని బాధపడుతున్నారు. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. డాక్టర్స్ దగ్గర పోతే బాగ్గాడడం లేదు, ఎక్కడ పోయినా బాగ్గాడడం లేదు. కాబట్టి ఇవి ఎట్లా పోతాయండి? ఇవి ఎట్లా పోతాయి చూడండి. కొన్ని రోగాలకి మందే లేదు, కొన్ని రోగాలకి మందే లేదు. మరి ఎవరు మందు? ఆ యేసుప్రభు సృష్టికర్త అయిన దేవుడే. యేసుప్రభు అంటారు, ఆయన పేరు జీసస్. ఆయనే మందండి, ఆయన రక్తమే మందు. ఆయన రక్తాన్ని ఆశ్రయించాలండి. అందుకే తర్వాత ఏమంటాడు 29లో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నేను కఠినాత్ముడని కాదు, కఠినాత్ముడని కాదు. నా దగ్గరకు రండి, విడలారా నా దగ్గరకు రండి, నేను మీకు నేర్పిస్తానంటున్నాడు. నేను మీకు నేర్పిస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయ్యనగా నా భారం, నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను. నా కాడి సులువు మీరు అనుకుంటున్నారు, యేసుప్రభు దగ్గరికి పోతే భారంగా ఇవన్నీ చేయాలేమో అనుకుంటున్నారు. నా భారం తేలిక, నా కాడి సులువు. యేసుప్రభు కాడి అంటే శిల్వ కాడి, సులువు. ఎత్తుకొని నడుస్తుంటే మీకు సులువేముంటుంది, సులువేముంటుంది. బిడ్డలారా నా దగ్గరికి రండి, మీ భారం నేను తీసేస్తా, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. ఇవి నేర్పిస్తానంటున్నాడు దేవుడు. అనేక విషయాలు శిష్యులకు నేర్పించాడు. ఆత్మ ద్వారా ఇప్పుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, వాక్యం చదువుతున్న ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. మనం నేర్చుకోవాలి, దీని ప్రకారం నడవాలి. ఇంకా ఏమంటారంటే ఇక్కడ ఒకటి చూడండి, కీర్తనలు 102:27 ఒకటి చూద్దాం. కీర్తనలు 102:20-21. చిరసలలో ఉన్న వారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని సృష్టించిననియు వచ్చు త్వరం తెలుసున్నట్లుగా ఇది వ్రాయబడవలను. చూసండి, ఇక్కడ ఇంత మంచి మాటలు చెప్తున్నాడు. చూసారా, చెరసాలలో ఉన్న మూలుగులు. చెరసాలంటే జైల్. జైలు అంటే ఏంటండి? బంధకాలు. బంధకాలు, ప్రతి ఒక్కరికి బంధకాలు. కుటుంబంలో అందరికి బంధకాలే, అందరికి బంధకాలే కదండి. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలకే బంధకాలని తొలగిపోయినాయి, ఆ బంధకాలని ఊడిపోయినాయి, ఆ బంధకాలని ఊడిపోయినాయి. నమ్మని వాళ్ళకి ఇంకా బంధకాలతో ఈడుచుకొని పడుతున్నారండి. చెరసాలలో ఉన్న వాళ్ళు మూలుగురు అంటే బంధకాలలో ఉన్న వాళ్ళు మూలుగురు వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన యొక్క పరిశుద్ధాలయంలో ఉండి వంగి చూస్తున్నాడంట. స్వర్గం నుంచి ప్రజల్ని వంగి చూస్తున్నాడంట. ఎవడెవడు మూలుగుతున్నాడు, ఎవడెవడు బాధపడుతున్నాడు, ఎవరెవరు కష్టాలు పడుతున్నారు, ఎవరెవరింట్లో శాంతి లేదు, ఎవరింట్లో డబ్బు లేదు, ఎవరి బిజినెస్ నడవడం లేదు, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంతా, ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళ మూలుగు నేను వింటా దేవుడు అనుకుంటున్నాడు. తొంగి చూస్తున్నట్టు అక్కడి నుంచి. ఎవరు తొంగి చూస్తారండి? నీ భారం ఎవరు మోసుకుంటారండి? నీ భారం ఎవరు మోసుకుంటారండి? నేను బాధలు ఎవరు తీరుస్తారండి? ఈ మూలుగులు ఎవరైనా బాధలు తీర్చేటోళ్ళు ఉన్నారా? ఏదైనా కష్టం ఉంటే ఏదైనా సాయం చేస్తారు కొంచెంగా? మొత్తం బాధలు ఎవరైనా తీస్తారండి? ఎవరు తీర్చరు? తీర్చేటోళ్ళు లేరండి. యేసుప్రభు తప్ప భూలోకములో కానీ పరలోకంలో కానీ తీర్చేటోళ్ళు ఎవరు లేనే లేరండి. ఈయన ఒక్కడే ఈయన పేరే జీసస్, ఈయన పేరే యేసుప్రభు. ఆయన దగ్గరికి రండి. నీ మనసులు నిలుపుకో, నువ్వు వేడుకో. ప్రభువా, నేను బాధల్లో ఉన్నా, ప్రభువా నన్ను కష్టంలో ఉన్నా, నేను చెరసాలలో, చెరసాలంటే బంధకాలు, ఈ బంధకాలలో ఉన్నా, డబ్బులు సమస్యలు, పిల్లలతో సమస్యలు, బిజినెస్ లేదు, నడవడం లేదు, తిరిగి ఇంకా ఏంటి ఉంటాయి కదండి అవన్నీ. తర్వాత డ్యూటీస్లో, పక్కపక్కలలో గొడవలు, కొట్లాటలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు, తాగుబోతులతో, భర్తలతో, పిల్లలతోటి, తర్వాత అక్రమ సంబంధాలు, తిరిగి వ్యభిచారము, చాలా కష్టాలు అండి. ఇవన్నీతో భరిస్తున్నారు ప్రజలు. ఈ ప్రజలు ఈ విధంగా భరించి బాధపడి ఆ బాధను నేను చూస్తున్నాను, ఆ బాధ మీ మూలుగు నేను తొంగి చూస్తున్నాను అని అంటున్నాడు. ఆకాశం నుండి భూమిని దృష్టించరని వచ్చుతరం తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలను అని రాసిన చూసారా? కాబట్టి దేవుడు ప్రేమ గల దేవుడు, మనిషిని పుట్టించిన దేవుడు. మనిషి అంటే ఇష్టం, మనిషి బాగుపడాలని ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన మనకు ఊపిరిచ్చాడు, ఆయన ఊపిరి మనలో ఉంది కాబట్టి. ఆయనకున్న ప్రేమ భూలోకంలో ఎవ్వరికి లేదండి, ఎవ్వరికి లేదు. ఇంట్లో మన భూలోకంలో ఎవరికి లేదండి.
తల్లిదండ్రులకు లేని ప్రేమ, భర్తకు భార్యకు లేని ప్రేమ, పిల్లలకు లేని ప్రేమ యేసు ప్రభు ఇస్తున్నాడండి. మహాప్రేమ గలవాడు, మహాప్రేమ గలవాడు. ఒక్కసారి ఒక్కసారి ఆయన తట్టు చూడండి, ఆయన వైపు చూడండి, పైకి చేతులెత్తి ఒక్కసారి పైకి చూడండి. ప్రభువా నేను మూలుగుతున్నా, ప్రభువా నా బాధలు ఇట్టున్నాయి, ప్రభువా నా కష్టాలు ఇట్టున్నాయి, నాకు డబ్బు లేదు, నాకు ఆరోగ్యం లేదు, నేను చావుకు విధించి విధించబడినా, నేను హాస్పిటల్లో ఉన్నా, నేను ఆపరేషన్ ఉంది, నాకు నేను ఐసీలో ఉన్నా, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే దేవుడు ఏం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. వంగి చూస్తున్నాడంటే ఆయన పైనుంచి వంగి చూస్తున్నాడంటే ఎవరి బాధల్లో ఉన్నారో, ఎవరు మూలుగుతున్నారో, ఎవరు కష్టపడుతున్నారో అని వంగి చూసి నీకు సాయం చేయాలని దేవుడు కనిపెట్టుకున్నాడండి. హల్లెలూయా. మళ్ళీ ఇంకా ఏమంటారంటే ఇక్కడ 17 వచనం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుడు, ఎంతమంది బాధపడుతున్నారు, ఆ వలసకు వలస కూలి వాళ్ళు ఎంతెంత బాధపడుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళని ఎవరండి వాళ్ళ బాధ తీర్చేది? పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంతమందో చనిపోయి ఉన్నారు, తట్టుకోలేని బాధ. ఎవరు చూస్తారండి? ఎవరు చూస్తారు? ఎవరికి ఎవరు ఆదుకుంటారండి? భూలోకంలో ఎవరికి ఎవరు ఆదుకుంటారండి? నువ్వు మనిషివే, వాళ్ళు మనిషి, అందరు మనుషులే. మరి స్పెషల్ మనిషి ఎవరు? స్పెషల్ మనిషి ఎవరు? స్పెషల్ మనిషి ఉంటే నిన్ను ఆదుకుంటాడు. స్పెషల్గా పుట్టిన ఆయన యేసు ప్రభు జీసస్. ఆయన మాట విని ఆయన ప్రకారం నడువు, నీకు అన్ని విధాలు సహాయపడతాడండి. అన్ని విధాలు నీ కాళ్ళకాడ తీసుకొస్తాడని వింటున్నారండి. అటువంటి దేవుడు ప్రేమ గల దేవుడు, శాశ్వతమనే ప్రేమిస్తున్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నేనే నిరాకరింపను. వాళ్ళ ప్రార్థన వైపు నేను చూస్తా, నేను వింటా. చూసారా ఎవరు వింటారండి? ఎవరు వింటారు? మనిషి కొంచెమే వింటారు. యేసు ప్రభు మొత్తం వింటాడు. మనిషికి కొంచెమే చెప్తావు నీవు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నీ కడుపులో ఉన్న బాధ అంతా, నీ హృదయములంతా బాధ అంతా అదంతా చూస్తున్నాడండి ఆయన. కాబట్టి ఆ బాధ తీర్చే దేవుడు ఆయన ఒక్కడే రండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ఆయన జ్ఞాపకం చేసుకోండి, నీ హృదయంలో నిలుపుకోండి, ఆయన ఆరాధన చేయండి, స్తుతి చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు ఆయన స్తుతి చేయండి, స్తుతి చేయండి, ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి. ఎంతసేపు అని చేసుకొని వేడుకోండి. ప్రార్థన అంటే నువ్వు దేవుని అడుక్కోవడమే అంతే. నీకు జవాబు రాదు, జవాబు రాదు. జవాబు రావాలంటే స్తుతి చేయాలండి, స్తుతి చేయాలి. ఈ స్తుతి దేవుడు యేసు ప్రభు నేర్పించాడు. స్తుతి ఆరాధన చేయాలి. దావీదుకు నేర్పించాడు కాబట్టి మనకు కూడా నేర్పించాడు యేసు ప్రభు. స్తుతి ఆరాధన అంటాడు దీన్ని. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. భాషలు చేయొచ్చు. ఆరాధన తర్వాత హల్లెలూయా, తర్వాత స్తుతి, స్తోత్రం, ఇవన్నీ చెప్పొచ్చండి. ఇవే మాటలు, ఇవే ఆరాధన క్రమం. ఆ ఆరాధన చేస్తుంటే యేసు ప్రభు మహిమ కలుగుతుంటుంది. సైతానికి అగ్నిబాణాలండి, దుష్ట శక్తులకు అగ్నిబాణాలండి. అగ్నిబాణాలు కొట్టుకొని పారిపోతుంటాయి. నీలో ఉన్న సైతాను, నీ ఇంట్లో ఉన్న సైతాను, నీ పిల్లల్లో ఉన్న సైతాను, నీ ఇంటికి పొరుగులు ఉన్న సైతాను, దరిద్రం అంతా కూడా పారిపోతుంది. సైతానే దరిద్రం తెచ్చేది, సైతానే కష్టపెట్టేది, సైతానే మనిషి లేకుండా చేస్తుంది, మనిషి నెమ్మది లేకుండా చేసేది. అవన్నీ పారిపోతాయి. ఆ మాటలకి కాలిపోతుందండి దుష్టశక్తులు. అదే మాటలు దేవుడు నేర్పించాడు. ఈ బైబిల్లో ఉంది. స్తుతి ఆరాధన చేయండి, స్తుతి ఆరాధన చేయండి నాకు. అప్పుడు ప్రార్థన చేస్తే మీరు వేడుకుంటున్నారు, మీ బాధలు చెప్పుకుంటున్నారు. అంతేగాని ఆయనకి ఏమి ఇస్తున్నారండి? ఆయనకి ఏమి ఇస్తున్నారు? ఆయనకు ఆరాధిస్తున్నారా? ఆయనకు ఆరాధన చేస్తున్నారా? ఆయనకు ఆరాధన చేయాలంటే ఆయన శాంతిపరచినట్టు ఆయన శాంతిపరచండి. ఆయన దిగుతాడు, దిగుతాడు, నీ ఇంట్లో దిగుతాడు. నీ ఇంట్లో నేను నివాసం చేస్తా, నీ ఇంటికి వస్తా, నీ దగ్గర ఉంటా, నిన్ను అనాథులుగా విడవనని బైబిల్లో ఉంటుందండి. వాక్యంలో అనాథులుగా విడవను నేను భూమి మీద, ఎందుకంటే నేను నీకు ఊపిరిచిన, నేను ఊపిరిచిన దేవుణ్ణి నేను. నేను నిన్ను అనాథులుగా విడవనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ దగ్గరికి వస్తాడు. దీన దరిద్రుల ప్రార్థన వైపు ఆయన చెవులు పెట్టుకొని వింటా ఉన్నాడటండి. కాబట్టి నీ ప్రార్థన ఇద్దరం వింటాడు. నీ బాధ ఏంటో చెప్పుకో, నీ కష్టం ఏదో చెప్పుకో, నీ కోరిక ఏంటో చెప్పుకో. దేవుడు నీకు వింటి నీకు అనుసరిస్తాడండి, జవాబిస్తాడండి. హల్లెలూయా. ఇంకా ఏమంటండి? యెషయా 59:21. యెషయా 59:1-2 చూడండి. యెషయా 59:1-2. రక్షింప నీరక వినునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననీరక వినునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. చూసారా ప్రార్థన జవాబు ఎందుకు రావడం లేదు? ప్రార్థన జవాబు ఎందుకు రావడం లేదు? నువ్వు ప్రార్థిస్తున్నావు, నీకు ఆన్సర్ రావడం లేదు, నీకు జవాబు రావడం లేదు. దేనికి రావడం లేదు? అంటే ఇక్కడ రాసి చూడండి. ఆయన రక్షించక ఉన్నట్టు ఆయన చేతులు కుర్చయినాయా, పొట్టి అయిపోయినాయా? నా చేతులు ఏమైనా పొట్టి అయినాయా? మిమ్మల్ని బాగు చేయకుండా ఉండడానికి, మీకు సహాయం చేయకుండా ఉండడానికి నా చేతుల పొట్టి అయిపోయినాయా? పొట్టి కాలేదు. ఇంకేమంటాడు?
మీ దోషములు ఆ విననీయరక ఉండినట్టు నా చెవులు మందం కాలేదు. నేను వినకుండా వినకుండా ఉంటున్నానా? నా చెవులు ఏమైనా మందమైనయా? కాలేదు. ఏమంటాడు? మీ దోషములు మీకు దేవునికి అడ్డంగా వచ్చేసినట్టు కూడలాగా. మీ దోషములు అంటే మీ పాపములు దేవునికి మీకు అడ్డంగా వచ్చేసినాయి. అడ్డంగా వచ్చి ఎట్లా వింటాడండి? అడ్లగుంటే ఎట్లా వింటాడు? వినలేడు, చూడలేడు, వినలేడు. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయన ముఖములకు మీకు మరుగు చేశాను, మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చాను. అందుకే ఆలకింపక ఉన్నాడు. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి నీతి మాటలు. ఈ నీతి మాటలు మన ప్రకారం నడవాలండి. మన పిల్లలకు నేర్పుకోవాలి, బాగుపడాలి. బాగుపడే జీవితం ఇదంతా. బాగుపడే జీవితం ఇందులో ఏమీ లేదు. ఇందులో ఏమీ లేదు. బాగుపడే జీవితం ఒకటే ఉంటున్నది కదా. మనిషి బాగుపడడానికి భూలోకానికి వచ్చాడు యేసు ప్రభు. అన్నీ నేర్పించిపోయాడు మనం బాగు చేయడానికని. ఈ గ్రంథం కూడా తయారు చేసి పెట్టాడు. ఈ గ్రంథంలోని అన్ని వాక్యాలు ఆయన చెప్పిన మాటలన్నీ దీంట్లోనే ఉన్నాయి. మరి ఇంకా ఏమంటారంటే ఇక్కడ యోబు 22:21 వచ్చిన చదువుతాను. ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగను నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే, సహవాసం అంటే ఏంటంటే ప్రార్థన జీవితం ఉండాలి. నీకు ప్రార్థన జీవితం ఉండాలి. ఆయనతో నీవు, నీతో ఆయన, అంతే. ఇది ఎవరికి వినబడదు, వినబడదు. ఆయన ఆత్మ నీలో ఉంటుంది, నీ ఆత్మ ఆయనలో ఉంటుంది. కలిసి కలిసి ఉంటారు. ప్రేమ, ప్రేమ. ఏం ప్రేమ ఇది? శాశ్వతమైన ప్రేమ, ఆత్మీయ ప్రేమ. యేసు ప్రభుతో నీ కలిసి ఉంటే ఆత్మీయ ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు లీనమవుతావా లేదా? ప్రేమలో లీనమవు. దేవుళ్ళు నీ ఉంటావు, నీలో దేవుడు ఉంటాడు. అందుకంటాడు ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును. సమాధానం ఉంటుందా నీకు? జీవితంలో సమాధానం ఉంటుందా నీకు? సమాధానం లేకపోతే ఆయనతో సహవాసం చేయి. వాక్యం 3 అధ్యాయాలు చదువు రోజుకు. ఫస్ట్ నుంచి మొదలుపెట్టి రోజుకు మూడు చదవండి. ఇష్టం ఉంటే ఎక్కువ కూడా చదువుకోవచ్చు. లాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ చదవండి. కాబట్టి ఇట్లా ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము, శాంతి వస్తుందట. తర్వాత అలాగనే నీకు మేలు కూడా కలుగును. మేలు కలుగుతుంది, సమాధానం వస్తుంది. మేలు కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఎక్కడ ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారండి? మనిషి ఇస్తారా? ఏ మనిషి ఇవ్వగలరు? ఏ మనిషి ఇవ్వగలరు అండి? ఏ మనిషి ఇవ్వలేరు. వేస్ట్ 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 మనుషులు, వేస్ట్. మనుషులతో సహవాసం ఉండాల్సిందే, మనుషులతో ప్రేమగా ఉండవలసిందే. కానీ అన్నీ తీర్చలేరు వాళ్ళు. వాళ్ళు అన్నీ తీర్చలేరండి. యేసు ప్రభు ఒక్కడే తీర్చేదండి. ఆయన ఒక్కడే సంపూర్ణంగా చేస్తాడు. ఆయన పేరే సంపూర్ణుడు. ఇంకా ఏమంటాడు 23లో? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారంలో ఉండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందుదువు. చూశారు ఎంత మంచి మాటలు ఇవి? నీ గుడారంలో నుంచి దుర్మార్గం దూరం చేయి ఫస్ట్. నీ గుడారంలో నుంచి దుర్మార్గం దూరం చేయి. దుర్మార్గం అంటే ఒకరికి బాధ పెట్టడము, ఒకరిని హింసించడము, ఒకరిని మంత్రాలు ఇవ్వడము, ఒకరిని బాధించడము, వాళ్ళని కష్టపెట్టడము, తర్వాత కుళ్ళు కపటము, ద్వేషము, ఈర్ష, ఇవన్నీ అసూయ. ఇదంతా దుర్మార్గమేనండి. ఇదంతా దుర్మార్గమే. ఒకరి గురించి సాడీలు చెప్పుకోవడము, వాడు బాగుపడితే ఒరవ లేకుండా ఉండడం, వాళ్ళ కుటుంబం బాగుపడితే ఒరవ లేకుండా ఉండడం, ఇదంతా అసూయ. ఇదే దుర్మార్గం అండి, ఇదే దుర్మార్గం. అది దూరం చేయి అంటాడు దేవుడు. అది దూరం చేయి. అది ఎవరి మనసు? దుష్టశక్తుల మనసు. దుష్టశక్తుల మనసు. ఈ దుష్టశక్తులు నేను దుర్మార్గంలో పెట్టి భూమి మీద నిన్ను అణిచివేసి తర్వాత ఏం చేస్తాయి? ఇవి నరకానికి తీసుకుపోతాయండి. నరకం పాలైపోతావు నీవు, నరకం పాలైపోతావు. నరకంలో నీ లైఫ్ అంతా, నీ జీవితం అంతా కాలుతూనే ఉండాలండి. అది నీకు ఇష్టమా? అది నీకు ఇష్టమా? ఇంకా జన్మ లేదండి. అదే జన్మ, అదే జన్మ. భూలోకం ఎప్పుడైతే విడుస్తావో నీవు, ఈ యొక్క నరకమన్న పోవాలి, మోక్షమన్న పోవాలి, పరలోక రాజ్యం పోవాలంటే నీవు దుర్మార్గం ఫస్ట్ దూరం చేయి. మంచి 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 యేసు ప్రభు మంచి చెప్తున్నాడు. అన్నీ మంచి చెయ్యి అని అంటున్నాడు. తర్వాత ఏమంటాడు? నీ గుడారం నుండి దుర్మార్గము దూరంగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుదువు. అభివృద్ధి, మనుషులకు అభివృద్ధి కావాలి, పైకి రావాలి. ఎప్పుడు ఒకటే రకంగా ఉంటారా? బీదతనంగా ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేదండి. దేవుడికేంది? గొప్పగా ఆశీర్వదించబడాలా, నా బిడ్డలు దీవించబడాలా, నా బిడ్డలు పైకి రావాలా, నా బిడ్డలకు ఐశ్వర్యం కావాలా, ఇళ్ళు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు పైకి రావాలి, వాళ్ళ భవిష్యత్తు దీవించబడాలి, పంటల పొలాలు దీవించబడాలి, వాళ్ళ డ్యూటీలలో, వాళ్ళ చదువులలో, అన్నింటిలో పిల్లలు పైకి రావాలి. అదే దేవునికి ఇష్టం అండి, అదే దేవునికి ఇష్టం అండి. ఆ యొక్క ఇష్టం నీకు ఇష్టమా? అది అదంతా ఈ కార్యం చేయడం నీకు ఇష్టమా? ఇష్టం అనేది ఈ ప్రకారం ఉన్నాడు. సర్వశక్తుల నుంచి దగ్గర నుంచి నువ్వేం చేయాలి? నీ గుడారంలో నుంచి ఫస్ట్ దుర్మార్గం దూరం చేయి. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. అభివృద్ధి నీకు కావాలా?
అభివృద్ధి కావాలంటే ఈ మాట ప్రకారం నడవాలండి, దేవుని ఇష్ట ప్రకారం నడవాలి. నీకు టైం దొరికేది అర్లీ మార్నింగ్ ప్రొద్దున పూట, ప్రొద్దున పూట ప్రొద్దున అంటారు చూడండి మబ్బులు అంటారు, ఆ ప్రొద్దున పూట తర్వాత నైట్ పండుకోటప్పుడు ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి. నీకు టైం ఉన్నప్పుడు అప్పుడొక అధ్యాయం అప్పుడొక అధ్యాయం అప్పుడొక అధ్యాయం చదువుకో, ఆ చిత్రీ చాప్టర్ అప్పుడప్పుడప్పుడు చదువుకోండి. తర్వాత ప్రేయర్ ఎంతసేపు అని చేసుకొని నీకు బాధలు అడుక్కో, ప్రభు దగ్గర నీ పిల్లల విషయం నీ ఇంటి విషయం చెప్పుకో. తర్వాత ఏం చేయాలి, చేతులైతే ఆమెన్ అన్న తర్వాత ఇవన్నీ యేసుక్రీస్తు నామములు పెట్టుకుంటున్నానని చెప్పి ఆమెన్ అనాలి. అన్న తర్వాత చేతులైతే పైకి లేపి నువ్వేం చేయాలి, హల్లెలూయా 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 పరిశుద్ధుడా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం థ్యాంక్ యూ జీసస్, ఇవే పలకాలండి, ఇవే పలకాలి. వేరే మాటలు పలకొద్దు, దేవుడు చెప్పాడు వేరే మాటలు పలకొద్దు. ఇవి పలుకుతుంటే నాకు మహిమ కలుగుతుంది, ఈ దుష్ట శక్తులకు అగ్నిబాణాలు తగులుకుంటాయి కాబట్టి అవన్నీ పారిపోయి మీకు విడుదల దొరుకుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలు పట్టుకొని దీని ప్రకారం ఒక 15 మినిట్స్ 15 నిమిషాలు అర్ధ గంట గంటలు చెప్పుకో, మీకు ఓపిక ఉంటే గంట, ఓపిక బుద్ధికి లేకపోతే 15 నిమిషాలని చేయండి, 15 మినిట్స్ అన్నా చేయండి, అట్లయితేనే ఈ కార్యాలు జరుగుతాయని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం ఆ విధంగా చేయాలండి, దేవుని మాటల ప్రకారం నడవాలి, మనిషి మాటలు కాదు ఇవి. తర్వాత ఏమంటారంటే యెషయా 28:29 ఏమంటారంటే ఆశ్చర్యమైన జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఏమని, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. స్టూడెంట్స్కి పనికొస్తుంది, తర్వాత డ్యూటీస్ చేసే వాళ్ళకి పనికొస్తుంది మంచి ఆలోచన, తర్వాత రాజ్యాంగంలో పనికొస్తుంది, తర్వాత నాయకులకు పనికొస్తుంది. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి, అధిక బుద్ధి ఆలోచన శక్తి ఆశ్చర్యమైన అనుగ్రహించేవాడు ఆయనే. అందుకంటాడు ప్రభు నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటాడు. హల్లెలూయా, గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా బిడ్డలారా, నాకు మొరపెట్టండి, నాకు మొరపెట్టండి. అదే చెప్తాడు ఇక్కడంతా, నా మాటలు వినండి నా ప్రకారం నడవండి, నా మాటలు వినండి నా ప్రకారం నడవండి. దేవుడే ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటల ప్రకారం నడవాలా, ఆయన ఏమైనా అడుగుతున్నాడు అండి, ఈ ఆటలు అడుగుతున్నాడా, నాకు అవి కావాలంటుండా, నాకు మనిషి బలి కావాలంటున్నాడా, నాకు ఇది కావాలంటుండా అది కావాలంటుండా, నాకు ఏది వద్దు నీవే కావాలంటుండు దేవుడు, నీవే కావాలి, నిన్ను బాగు చేస్తావు బిడ్డ నా దగ్గరికి రా, నీవే కావాలి. భూలోకం మనుషులే కావాలి దేవునికి, మనుషులు బాగు చేయాలి అది ఆయన ఆశ అండి. ఆయనకి ఏమి వద్దు, ఏది నిన్ను అడగడం లేదు, నువ్వు పైసలు ఇగవినా పర్వాలేదు, ఏది అడగడం లేదు, ఆయన నిన్నే అడుగుతున్నాడు. నిన్ను బాగు చేయాలని ఇష్టం, ప్రజలను బాగు చేయాలని ఇష్టం. నువ్వు బాగుపడి ఏం చేయాలి, ఇంకా తగ్గిన ప్రజలను బాగు చేయాలి, మంచి నేర్పు. బాగు చేయాలంటే మంచి నేర్పాలి. నువ్వు ఎట్లా నేర్చుకొని బాగుపడ్డావో ఇతరులకు అదే నేర్పండి. నువ్వు ఎట్లా చేయాలని బాగు ఇక్కడ నేర్చుకున్నావో అదే ఇతరులకు చెప్పండి, వాళ్ళు బాగుపడతారు. ఉంటున్నారండి, ఇంత జ్ఞానం ఇస్తాడ, అధిక జ్ఞానం స్టూడెంట్స్కి ఏమి, పెద్దవాళ్ళకి పెద్దలకి ఏంటి, డ్యూటీ చేసేట వాళ్ళకి ఏంటి, అధికారులకి ఏంటి, అధిక జ్ఞానం మంచి ఆలోచన శక్తి ఇస్తాడ దేవుడు. చూశానా, మరి ఎవరు ఇవ్వలేరండి, ఇది జ్ఞానం ఇవ్వలేరు, అధిక శక్తి ఎవరు ఇవ్వలేరు. ఆయన అడగండి, దేవుడు అన్నీ ఇస్తాడు. అదొకటే కాదు, ఏది కావాలన్నా నా పేరిట అడుగు, నీకు ఏది కావాలన్నా నా పేరిట అడుగు, నా నామం పెట్టి నా పేరిట అడుగు, నేను ఏదైనా నీకు చేస్తానని చెప్పి దేవుడు వాక్యంలో ఉంటుంది రాశాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటాడు యెషయా 54:2-3 యెషయా 54:2-3 ఏమంటాడంటే నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు ఇరటకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొగుడు చేయము, నీ మేకులను దిగగొట్టుము. చూశారు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారు, అంటే ఏంటండి ఇది, ఏంటిది నీ గుడారపు స్థలముని విశాలపరచమంటే నిన్ను విశాలంగా తయారు చేస్తాడు దేవుడు. అంటే ఏంటి, అభివృద్ధి, పెద్ద పెద్ద ఇండ్లు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ పిల్లల్ని పైకి తీస్తాడు, నీ బిజినెస్ పైకి తీస్తాడు, నీ పంటల పొలాలు బాగా సమృద్ధిగా పండుతాయి అని అన్నమాట. నీ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలంలో తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. ఇండ్లు, మంచి మంచి బిల్డింగ్సు, మంచి మంచి బిల్డింగ్సు, మంచి స్థితి, మంచి స్థితి, ఐశ్వర్యము అది ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది కావాలా, కావాలంటే ఆయన వాక్య ప్రకారం నడువు, దుర్మార్గం దూరం చేయి అభివృద్ధి పొందుతాడని చెప్పారు కదా దేవుడు. నీ దుర్మార్గం దూరం చేసి ఒకరు బ్రతుకుతుంటే వారు ఇవ్వలేని తరం ఉండనే వద్దు. నీకు ప్రభు ఏమంటాడు, నీకు ఏది కావాలని నన్ను అడుగు, నేను ఇస్తా. వాళ్ళకి ఇది ఉంది అది ఉంది అని నన్ను అడగొద్దు అంటాడు దేవుడు. వాళ్ళకి అది ఉంది ఇది ఉంది నాకు ఇది కావాలా ప్రభు అనొద్దు, నీకు ఏది కావాలని నన్ను అడుగు.
నేనున్నా కదా, సృష్టికర్త నేను పుట్టించిన దేవుడు నేనున్నా కదా, నన్ను అడుగు నేను ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అడగండి, మీకు ఏదేది కావాలో ఏది తక్కువ పడిందో అడగండి అని చెప్పి సమృద్ధిగా ఇస్తాండి. మరి ఇంకేమంటాడు, మూడవ వచనంలో కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించదవు, నీ సంతానము అన్య దేశము అన్య జనుల దేశంలో స్వాధీనపరచుకుందరు. చూసారా ఎంత మంచి మాట, కుడివైపు ఎడమ వైపుకు వ్యాపించడం అంటే ఏంటి, ఎక్కడెక్కడో తీసుకుపోయి నిన్ను వాడుకుంటాడట దేవుడు, నేను ఎక్కడెక్కడో నడిపిస్తాడట, ఈ పక్క ఆ పక్క తూర్పు పడమర ఉత్తర దిక్కు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని స్థలాల్లో నేను తీసుకుపోయి దేవుడు వాడుకుంటాడట, నీ పిల్లల్ని వాడుకుంటాడట, నీ పిల్లలు అన్ని దేశం స్వాధీనపరచుకుంటారట. చూసారా అంటే ఏంటి, స్వాధీనపరచుకుంటా అంటే వాళ్ళు కూడా నీలాగనే సేవ చేసి జనాలని మోక్షానికి నడిపిస్తారని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వింటున్నారండి, కాబట్టి ఇంత మంచి మాటలు మనం విన్నాం. కాబట్టి ఈ మాటల ప్రకారం నడిచినట్టయితే నీకు అభివృద్ధి ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటాయి, దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయండి. హల్లెలూయా. ప్రభు తన వాక్యం దీవించనుగాక. ప్రార్థిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ గొప్పదేవ, పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతులు ఘనతలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, స్వర్గంలో ఉండే దేవుడు, మనుషుల్ని బాగు చేసే దేవుడు, మనుషుల బాధ చూసే దేవుడు, దేవ వాళ్ళ ప్రార్థన కలు తీర్చే దేవుడు నాయన. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ లోకంలో మనుషులతో కాదు ఈ పని, మీతోనే అవుతుంది నా తండ్రి. ఇంత మంచి వాక్యం ఇచ్చినారు, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క హృదయాలను నాటుకోవాలి ప్రభా, దీని ప్రకారం నడవాలి ప్రభా, వాక్య ప్రకారం నడవాలి ప్రభా. మీరు కార్యం చేయండి ప్రభా, వాళ్ళకి అభివృద్ధి కావాలి, వాళ్ళకి ఆరోగ్యం కావాలి, వాళ్ళకి సంతోషం కావాలి, శాంతి కావాలి. స్టూడెంట్స్కి అందరూ కూడా తెలివితేటలు జ్ఞానం జ్ఞాపశక్తి ఇవ్వండి, అందరూ మంచి మార్క్స్తో పాస్ కావాలి ప్రభా. దేవా మీరు కార్యం చేయండి. మరి ఉద్యోగస్తులకు తోడుగా ఉండండి, నాయకులకు తోడుగా ఉండండి, ఇంకెక్కడ డ్యూటీస్ చేసేటోళ్ళకి తోడై ఉండండి. వాళ్ళకి గొప్ప ఆలోచన శక్తి దయచేయండి, బుద్ధి జ్ఞానం దయచేయండి తండ్రి. తెలివితేటలు ఇస్తానన్న గొప్ప ఆలోచన శక్తి ఇస్తున్నారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి మంచి మాటలు మాతో మాట్లాడినారు, అందును బట్టి వందనాలు తండ్రి. వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కార్యాలను జరిగించండి, వారి కోరికలు నెరవేర్చండి, ఆలోచన యావత్తు సఫలపరచండి, పాపక్షమాపణ మాన మనసు పొంది అందరూ బుద్ధి కలిగి జ్ఞానం కలిగి దేవ భక్తితోటి పరిశుద్ధతోటి మీ పాద చెంతకు రావాలి, యేసుక్రీస్తులో బాప్తిసం పొందాలి దేవ. మరి తండ్రి అలాగనే పరిశుద్ధాత్మ పొందినట్లయితే మీ రాజ్యానికి మేము రాగలం. నరక బాధ వద్దు ప్రభా, నరకానికి పోవడానికి వీలు కాదు ఎవరు, కానీ ప్రతి ఒక్కరు కూడా మోక్షం చేరాలా, మరి రాకడలో అందరూ విడతబడాలా, కుటుంబాలలో సంతోషం కలగాల, అందరూ దీవించబడాలా, సైతనాటకాలు తొలగించమని, ఇదృష్టచకులు బంధించి వాక్యాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు నామ నిడుకుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభ త్వరగారము, యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత కోటి నాశనం తండ్రి. మీ కార్యములు నిరంతరం జయం జయం జయము తండ్రి, ఆమేన్.